త్రిమూర్తులు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మీరు ఒక ఆరోపణ చేశారు, ఇది కులాల మధ్యనటువంటి వైరం కొద్ది కాలంగా ఉన్నది అన్నటువంటిది మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు. కానీ త్రిమూర్తులు గారు కానీ వేణుగారు కానీ బోసు గారు కానీ ముగ్గురు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వ్యక్తులు డిఫరెంట్ పార్టీస్లో ఉన్నదానివల్ల ఆ రాజకీయ పక్షాల తరఫున పోరాటం జరిగిందే కానీ ఇది కులాల మధ్యన జరిగినటువంటి ఘర్షణ కానీ వైరం కాదు అన్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మీదట అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని వర్గాల వారిని దరిచేర్చుకుని ఒక అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ని నడిపించేటటువంటి ధ్యేయంతోనే మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం జరుగుతూ ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నా, 100 రోజుల పాలనలో ఒక యెల్లో మీడియా తప్ప నిజంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చూస్తే అది ఏదైనా కావచ్చు, కాంట్రాక్టుల విషయంలో రీటెండరింగ్ కావచ్చు, రివర్స్ టెండరింగ్ కావచ్చు, జ్యుడిషియల్ కమిషన్ కావచ్చు, స్థానికులకు 75% రిజర్వేషన్ కావచ్చు, ప్రతి అంశం మీద బీసీల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేసినటువంటి మొత్తం 13 చట్టాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో అణగారినటువంటి వర్గాలకు, పేద ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్దేశంతో వారిని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ది చెందేదానికి ఆయన ఏ విధంగా కృషి చేశారన్నటువంటిది ఈ 100 రోజుల పాలన ప్రతిబింబిస్తూ ఉంది. అది పోలవరం కావచ్చు, ఉదాహరణకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో రాష్ట్ర ప్రజలకు ఎంత గత ప్రభుత్వం అన్యాయం చేసిందని అంటే ఈరోజు ఒక యూనిట్ ధర 2.45 రూపాయలకు మనం దొరుకుతా ఉంటే రాబోయేటటువంటి 25 సంవత్సరాలకి 4.80 రూపాయలకి రాష్ట్రానికి పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి 45 రోజుల్లో ఒక 65% పవర్ కోసంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయ్యి అన్యాయంగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజు రాష్ట్రానికి ఇంచుమించుగా 700 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది, 700 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజలను ఈ యొక్క డెట్ నుంచి కాపాడేదానికోసం ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటి నిర్ణయాలను కూడా, ప్రజోపయోగమైనటువంటి నిర్ణయాలను కూడా వ్యతిరేకంగా చిత్రీకరించేటటువంటి యెల్లో మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తుందే తప్ప ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటివి, ముఖ్యంగా సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటివి ఇవి చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చని నేను చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు ఒక నిలకడలేని వ్యక్తి, ఏ విషయం మీద కూడా పూర్తిగా అవగాహన లేని వ్యక్తి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాల మీద ప్రతి వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది అనవసరం. ఇక ఆపరేషన్ ఆమంచి గురించి అడిగారు. ఆపరేషన్ ఆమంచిలో భాగంగా నేను ఒక్కటైతే చెప్పగలను, తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుని పోతుంది, తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటల్లో నుంచి మాయమైపోతుంది, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పగలను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.